Maoist Agraneta Katakam Sudarshan alias Anand 5 rojula kritam gundepotuto mrutichindaru. Katakam Sudarshan Kendra Committee Politburo sabhyudiga konasagutunnaru. Ayana Manchiryala Jilla Bellampalli Karnala Basti Vasi. 42 eluga Maoist Party lo konasagutunnaru. Namukunna siddhantalaku praja poratam kosam Maoist Party lo chanipoyarani kutumba sabhyulu antunnaru. Ika ide amshaniki sambandhinchi marinni details Maoist neta Sudarshan inti daggara nunchi maa pratinidhi Venkat andistaru. తను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం 42 ఏళ్లుగా మావోయిస్టు యుద్ధంలో పనిచేసి ఈ నెల 31న మావోయిస్టు పార్టీలో అనారోగ్యంతో మావోయిస్టు పార్టీ అగ్రనేత కట్కం సుదర్శన్ ఎలియాస్ ఆనంద్ మృతి చెందారు. మావోయిస్టు పార్టీ అంత్యక్రియలు కూడా నిర్వహించింది. మొత్తానికైతే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మావోయిస్టు పార్టీ కట్కం సుదర్శన్ చనిపోవడంతో ఇంటి వద్ద కూడా ఆయన స్నేహితులు బంధువులంతా ఇంటి వద్దకు వస్తున్నారు. మావోయిస్టు పార్టీ కీలక నేత కావడం ఈ ప్రాంతంలో పేరున్న నేత గతంలో ఎన్నో కేసులు ఉన్నాయి, రివార్డులు కూడా ఉన్నాయి. మావోయిస్టు పార్టీ అగ్రనేతను పట్టుకునేందుకు పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. సుదర్శన్ ఎలియాస్ ఆనంద్ కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. సుదర్శన్ చెల్లెలు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సుదర్శన్ ఎప్పుడు వేయండు, అసలు మీకు తెలుసా అమ్మా? తెలుసు. చెప్పమ్మా ఎప్పుడు వేయండు మావోయిస్ట్ యుద్ధంలో? అప్పుడు నాకు 19 ఏళ్ళు. అప్పుడు 19 ఏళ్ళు ఉన్నప్పుడు అప్పుడు వేయండి. ఇంతవరకు కనిపించలేదు. ఈరోజు చనిపోయిన వార్త తెలిసింది. అందరికన్నా పెద్ద ఇద్దరం అక్కయ్య చెల్లెళ్ళు, ముగ్గురు తమ్ముళ్ళు. చెప్పమ్మా అసలు సుదర్శన్ అమ్మా నాన్న చనిపోయినప్పుడు వచ్చిండా, అసలు చివరిసారి ఎప్పుడు చూసిండు? చివరిసారి ముందుకు అప్పుడే చూసిన. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయిన కానుండి ఎప్పుడు కూడా ఇంటికి రాలేదు. అసలు ఏం కోరుకుంటున్నావు? చివరిసారిగా మీరు చివరి చూపు కూడా చూడలేదు కదా. చూడలేదు. మా అన్నయ్య చనిపోయినందుకు బాధనిపించాను. పోయినసారి ఇంతవరకు కనిపించలే, ఎట్లా ఉంటాడో అని. ఇప్పుడు కటకం సుదర్శన్ తమ్ముడు సతీష్ ఉన్నారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, చివరిసరిగా అన్నని ఎప్పుడు చూశారు? అన్న ఇప్పుడు ఉద్యమంలో వేయండు. అన్న యొక్క ప్రధాన పాత్ర ఏంది? మావోయిస్ట్ పార్టీలో నమ్ముకున్న సిద్ధాంతాల కోసం చివరి చూపు లేకుండా అయిపోయింది, అసలు దీన్ని మీరు ఎలా చూస్తారు? మొట్టమొదటిగా మా అన్నకు విప్లవ అజవాళ్ళు అర్పిస్తున్నాం. 1978లో అజ్ఞాతంలోకి వెళ్ళిండు మా అన్న. మా అన్న మరణం చాలా దిగ్భ్రాంతికరం. భారతదేశ విప్లవోద్యమంలో ఒక గొప్ప విప్లవకారుడు మరణించడం అనేది చాలా దిగ్భ్రాంతి, ఘోరమైన విషయము. మా అన్న 1978లో అజ్ఞాతంలో వెళ్ళినాడు కూడా మా కుటుంబాన్ని కానీ మా కుటుంబ సభ్యుల కోసం ఏ రోజు కూడా కలవాలే చేయాలనేది ఎప్పుడు కూడా చేయలేదు. ఆయన జీవితం మొత్తం కూడా ప్రజా ఉద్యమంలో పార్టీ కోసమే కష్టపడుతూ ప్రజలనే తన కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ ప్రజా పోరాటంలో ముందుకు సాగిన మా అన్న మొన్న 31 తారీఖు మరణించడం మా కుటుంబ సభ్యులను చాలా ఆందోళన గురి చేస్తుంది. మేము చాలా దిగ్భ్రాంతికి గురైనాము. మా అన్న మరణము రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయము, ఆయన సిద్ధాంతాలు అదేవిధంగా కొనసాగించాలని, ఈ భారతదేశ ప్రజలకు ఎక్కడ కూడా అన్యాయం జరిగినా ఆయన ఉన్నాడనే ఆయన ఆశయాలను కొనసాగించాలని కూడా మా కుటుంబ సభ్యుల తరఫున మేము కోరుతున్నాము. 1978లో వెళ్ళిపోయినాక మా అమ్మ, మా నాన్న 2017లో, మా అమ్మ 2018లో చనిపోయినా కానీ ఏ రోజు కూడా మా అన్న వాళ్ళ కోసం తెలుసుకోవడం కానీ వాళ్ళను చూడడానికి కూడా ఏ రోజు రాలేదు. అంటే ఆయన ఉన్న కమిట్మెంటు, ఆయన గొప్పతనము ప్రజా పోరాటం ప్రజలే అని ఆయన నిర్ణయించుకొని ఆయన ప్రజా ఉద్యమంలో అసలు బాసినాడు. మా అన్న విప్లవోద్యమంలోనే అమరుడైండు, చాలా గొప్ప వ్యక్తి. మా అన్న ఆశయాలను ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా మావోయిస్ట్ పార్టీ ఆయన ఆశయాలను కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. 42 ఏళ్ళుగా సుదీర్ఘ పోరాటం చేసి మావోయిస్ట్ పార్టీలో ప్రజల కోసం పోరాటం చేసినటువంటి మావోయిస్ట్ పార్టీ కట్కం సుదర్శన్ ఆశయాలను కొనసాగించాలి, అన్న చనిపోయింది కానీ అన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి అని, మావోయిస్ట్ పార్టీ ముందుకు తీసుకెళ్లాలని తన తమ్ముడు సతీష్ తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో వెంకట్, HMTV మంచిర్యాల జిల్లా.